ప్రభు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం. ప్రాముఖ్యంగా సంఘ పెద్దలకి, ప్రసాద్ గారికి నా ప్రేమపూర్వక వందనాలు చెల్లించుకున్నాం. మీ అందరికీ కూడా నేను క్షమాపణ చెబుతున్నాను, పోయిన వారం ఆడియో అంత క్లియర్గా లేదని, చాలా డిస్టర్బెన్స్ ఉందని చెప్పారు. మీరు చాలా ఓపికగా విన్నందుకు మీ అందరికీ వందనాలు. ఈ దినం అలాంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మనం మన బైబిల్ స్టడీలోకి వెళ్ళక ముందు దయచేసి ఎవరైనా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదవగలుగుతారా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. దయచేసి ఎవరైనా చదవండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఒక సహోదరుడు వాక్యం చదవండి 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం. 5వ అధ్యాయం. 5వ అధ్యాయం. అన్న నేను చదవనా? చదువు, ఎవరైనా పర్వాలేదు చదవండి. కదా, మొదటి 10 వచనాలు చదవండి చాలు, అన్ని చదవకపోయినా పర్వాలేదు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను తన వాయిస్ డ్రాప్ అయిపోయినట్టుందమ్మా, పర్వాలేదు. మా మాట క్లియర్ కనపడుతుంది కదా మీకు? ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచు ఉండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందెను అని నాకు చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లు ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క 1,00,000,000 ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును
భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టమును అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునగాక అని చెప్పుచు వింటిని. ఆ నాలుగు జీవులు ఆ పెద్దలు సాగిల పడి నమస్కారం చేసి చాలు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించి వేడుకున్నాం. ఇంతవరకు నీ మహా గొప్ప కృప చూపించి పరలోకములో తండ్రి అయిన కృపాశాన కూర్చుండేటువంటి మీరు పరిప్రభ సింహాసనం మీద కూర్చుని ఉండి గ్రంథము వెతబడినట్లుగా మేము చూస్తున్నాం. పెద్దలు పరలోకములో సింహాసనము చుట్టూ సాష్టాంగ పడి మోకరించి మరి ప్రభ మీరు మాకిచ్చిన రక్షణకై మీకు స్తోత్రాలు వందనాలు అన్న విషయాన్ని మేము వింటూ ఉన్నప్పుడు మరి ప్రభ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చనిపోయిన వారిని పూజించుతూ ఉంటారు, గాని మా దేవుడు సజీవుడు, ఆయన మరణాన్ని జయించి పైకి లేచాడు, ఆయన పైకి లేవటం మాత్రమే కాదు గాని రేపు మమ్మల్ని పైకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక ఆదరణ, ఒక నిశ్చయత మీరు మాకు దయచేసినప్పుడు నేడు రేపో ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు రావచ్చు, రాత్రి రావచ్చు, రేపు రావచ్చు అన్న నిశ్చయత మీరు మాకు దయచేసినప్పుడు మరి ప్రభ మీ రాకడ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ప్రభు చదవబడిన వాక్య భాగాన్ని నీ చేతులకి అప్పగించుకున్నాం. అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నీ మాటలు వివరించడానికి సరిపోయిన వాడు కాదు గాని నన్ను మరుగుపరిచి నీ కృపా సింహాసనం యొద్ద నుంచి నీ చల్లనైన మెల్లనైన స్వరాన్ని నాకు మాకు మా అందరికీ వినిపించి నీకు మహిమ ఘనత మాకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేసి మీరు మహిమ పొందమని ఆనాడు యోహోనికి మరుగు చేయబడిన విషయాలు నైనా మీరు ఆయనకి విప్పి అర్థమైనట్టుగా చెప్పినట్టుగా చూస్తున్నాం. దాచబడిన విషయాలు మరి ప్రభ ఆయనకి మరి ప్రభ స్పష్టంగా క్లియర్ గా చూపించినప్పుడు యోహాను ఏదైతే చూస్తున్నాడో, ఏదైతే వింటున్నాడో, ఏదైతే అర్థం చేసుకుంటున్నాడో ఆ విషయాలు కళ్ళకు కట్టినట్లుగా చూస్తూ ఉన్నప్పుడు మరి ప్రభ వినే మాకు అర్థమయ్యే విధంగా చేయమని పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధి మా మధ్య ఉంచి మరి ప్రభు మాతో మీరు మాట్లాడమని యేసు మా రక్షకుండారా వేడుకని ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నందు ప్రేమైన వారలారా, ఈ ఈ సాయంకాల సమయం ముందు నాకు తెలుసు మీరంతా పని చేసుకుని వచ్చి కష్టపడి అలసిపోయి ఉంటారని తెలుసు. ఆఫీసులకు కానీ వేరే పనులు కానీ రకరకాల పనుల్లో ఉంటారని తెలుసు. నా ఉద్దేశం ఏంటంటే ఒక ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఈరోజు నేను కవర్ చేయాలనుకున్న ఉద్దేశం ఏంటంటే ఈ రెండవ రాకడ గురించి. జనాల్లో చాలా మందిలో చాలా రకాల అనుమానాలు ఉన్నాయన్నమాట. పేతురు నేను చెప్పేదాన్ని పేతురు చక్కగా ఏమని చూస్తూ ఉంటారంటే అసలు వస్తాడా రాడా, వస్తాడు వస్తాడని 2000 సంవత్సరాల నుంచి మీరు చెబుతా ఉన్నారు, మా పితరుల పితరులు వింటూ ఉన్నారు, అదే పాత చింతకాయ పచ్చడానట్టుగానే మీరు చెప్పిన మాటే చెబుతున్నారు, కానీ ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఎవరి కోసం వస్తాడు అన్న మాటల్ని వాళ్ళు చెబుతూ చాలా మంది అపార్థకులు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నారన్న విషయాన్ని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ మాట చెబుతూ ఉంటాడు, జగత్తు ముందు నుంచి ఎలాగో ఉందో ఈ రోజు వరకు కూడా అలాగే ఉంది, ఏమీ మార్పు లేదు అని కొంతమంది చెబుతూ ఉంటామంటే మరికొంతమంది ఏం చేస్తున్నారంటే ఫలానా రోజు ఏం రాబోతున్నాడు, ఫలానా సంవత్సరంలో ఏం రాబోతున్నాడని చాలా మంది చాలా రకాలుగా కొన్ని డేట్లు పెట్టుకుంటూ వచ్చారనమాట. నా 1988 సంవత్సరంలో ఆయన మరి సెప్టెంబర్ 11, 12, 13 తారీఖులు అంటే ఒక ఇంకొక నెల టైం ఫ్రేమ్లో ఆయన రాబోతున్నాడు, సంఘాన్ని మధ్యాకాశానికి తీసుకొని పోబోతున్నాడని ఎగ్గార్ అనే ఒక ఆయన ఏమి చెబుతూ వచ్చాడంటే మనం ఆల్రెడీ మన దేవుడు మనకిచ్చినటువంటి టైంలు దాటిపోయింది, ఆయన రాబోతున్నాడని 88 కారణాలని చెప్పిన ఒక పుస్తకాన్ని తయారు చేశాడనమాట. ఆయన ఏమేమో చాలా విషయాలు చెబుతా వచ్చాడు, కానీ ఆయన చెప్పినట్టు కొంతమంది ఎదురు చూశారు, 88 వచ్చింది, 1988 వచ్చింది, వెళ్ళిపోయింది, యేసు ప్రభువారు రాలేదనమాట. రాకపోయేటప్పటికీ అందరూ కలిసి ఆయన్ని ఎగతాళి చేయటం మొదలు పెట్టారు, దేవుని నమ్మిన ఆయన మాత్రమే కాదు కానీ దేవుని నమ్మిన బిడ్డలను కూడా హేళన చేయటం మొదలు పెట్టారు. ఇంకొక ఆయన హెరాల్డ్ క్యాంపెయిన్ అని చెప్పి 1994 సంవత్సరంలో ఆయనకి తెలియదు నేను మంచి మ్యాథమెటికల్ కాంప్లికేషన్ తీసుకుని వచ్చి లెక్కల ప్రకారం లెక్కలు కట్టుకుంటా వచ్చాను నేను, ఈయన యూదులకి సుక్కోతు అనే పండగ ఉంది ఆ పండగలో ఈయన 1994 సంవత్సరంలో రాబోతున్నాడు అని చెప్పి ఆయన ఇంకొక డేట్ తీసుకుని వచ్చాడనమాట.
కానీ జరిగిన విషయం ఏంటంటే ఆ డేట్ చెప్పాడు, ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే తమ ఆస్తుల్ని అమ్మి వేసుకున్నారు. ఎటువైపు ప్రభువు వచ్చిన తర్వాత ఈ లోకంలో మనం ఉండం కాబట్టి ఆయన ఎద్దకు వెళ్ళిపోయి ఆయనతో ఉంటాం కాబట్టి మనకి ఆస్తులు ఎందుకు, మనకు ఉన్నటువంటి ఈ ఇళ్ళు ఎందుకు, వాకిళ్ళు ఎందుకు, మరి మనకున్న బ్యాంకులో డబ్బులు ఎందుకు, ఆ కొంతమంది స్టాక్లోకి వెళ్ళిపోయి అన్ని తీసుకుని అమ్మేసుకుంటూ కూర్చున్నారు అనమాట. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఆ 94వ సంవత్సరం సెప్టెంబర్ 27 రానే వచ్చింది, ఆ రోజు యేసు ప్రభు రాలేదనమాట. సో వీళ్ళు ఎప్పుడైతే ఇవి రావట్లేదు వెంటనే ఏం చేస్తున్నారంటే, ఓ మేము తప్పుగా లెక్కలు వేసాం మరొక రోజు రాబోతున్నాడు అని చెప్పి ఇంకొక డేట్ ని సెటప్ చేయటం మొదలు పెట్టారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రోజు సెట్ చేసుకుని మొదలు పెట్టారు. ఇంకొకతను కొరియన్లో మరి ఒక 16 సంవత్సరాలు పిల్లాడు అనమాట. సో 1992వ సంవత్సరంలో ఆయన రాబోతున్నాడు, నా సేవ అంకితం ముగించబడబోతుంది, నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి చాలా మంది ఫాలోవర్స్ మరి ఆయన వెంబడించి ఆయన రాకడ కోసం ఎదురు చూశారనమాట. కానీ ఆ 92వ సంవత్సరం వచ్చింది, 28 అయిపోయింది, ఆ రోజు కూడా యేసు ప్రభువు రాలేదనమాట. విచారకరమైన విషయం ఏంటంటే ఇలా చాలా మంది చాలా రకాలుగా డేట్లు పెట్టుకుంటూ పోయారు. కానీ ఆ డేట్ జరగబోయేటప్పటికీ మరి అనేక మంది చనిపోతూ ఉన్నారనమాట. అనేక మంది సంఘాన్ని హేళన చేయటం మొదలు పెట్టారు. మీరు నిజంగా విశ్వాసులా? మీ దేవుడు నిజమైన దేవుడేనా? మీరు నిజమైన వారేనా అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మరి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ప్రాబ్లం అంత ఏంటంటే వీళ్ళు సరిగ్గా బైబిల్ని అర్థం చేసుకోలేకపోయినందువలన చాలా మంది, ప్రాముఖ్యంగా మన సంఘాలలో చాలా మంది బైబిల్ చదువుతారు, చక్కగా వాక్యం చెప్పేవాళ్ళు. ఇందాక చెప్పాను ప్రసాద్ గారు చక్కగా మీకు అర్థమయ్యే విధంగా వాక్యం చెబుతున్నారు. మన దేవుని యొక్క సేవకులు ఉన్నారు, అనేక మంది చక్కగా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరందరూ వాక్యం నేర్చుకున్నారు, కష్టపడి పనిచేసుకుని వచ్చినప్పటికీ కూడా నేర్చుకోవాలని ఆరాటంతో వస్తున్నారు. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రకంగా బైబిల్ చదివి అర్థం చేసుకునే అవకాశం చాలా మందికి ఉండదు అనమాట. కొంతమంది సేవకులు ఏం చెబుతారా, ఆ మాట విని ముక్కును పెట్టుకుందామని పోయేవాళ్ళు కొంతమంది, బైబిల్ మనకు అర్థం కాదులే చదవకూడదు అనుకునేవాళ్ళు కొంతమంది, ఇలా చాలా మంది రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొత్తగా ఎవరైనా ఏదైనా చదివితే దాని వెంట వెళ్ళిపోతూ ఉంటారు. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎప్పుడు వస్తానో ఎవరికి తెలియదు అని చెప్పాడు. ఇంక్లూడింగ్ ఆయన భూమి మీద మానవ మాత్రుడిగా ఉన్నప్పుడు నాకు కూడా కాదు తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పాడు. అంటే యేసు ప్రభువు దేవుడు కాదా తెలియదు, తప్పకుండా తెలుసు ఆయనకి అని ఉద్దేశం ఏంటంటే దేవునికి మాత్రమే తెలుసు ఎప్పుడు వస్తాడనేది. అలాగే ఏం చెప్పి ఆయన క్లియర్ గా స్పష్టంగా చెప్పుకుంటూ పోయాడు, ఈ రోజు వస్తానని చెప్పి ఆ రోజు వస్తాను ఎవరైనా చెబుతుంటే నమ్మవద్దు అని చెప్పాడు అనమాట. ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఈ వాచ్ టవర్ సొసైటీ అంటే ఏమంటారంటే యెహోవా సాక్షులని మీ ఇళ్లలో కొంతమంది డోర్లు కొడతా ఉంటారు. అలాంటి వారు వచ్చి చేసే పని ఏంటంటే అనేక మందిని దేవుని నమ్మినటువంటి బిడ్డల దగ్గరికి వచ్చి యేసు ప్రభువు దేవుడు కాదని పక్కదారి పట్టిస్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ ఆర్గనైజేషన్ మొదలుపెట్టి దాదాపు 120 సంవత్సరాలు అయిందంటే అంతకన్నా ఎక్కువ కాలేదనమాట. ఈ 120 సంవత్సరాల్లో వాళ్ళు దాదాపు 10 సార్లు కన్నా ఎక్కువగా పలానా రోజు యేసు ప్రభువు రాబోతున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అనేక మందిని ఏ రకంగా ఆకట్టుకోవచ్చు, అనేక మందిని ఏ రకంగా వాళ్ళ ఎద్దుకు తీసుకోవచ్చు అనే ఉద్దేశం తోటి వాళ్ళ సేవని మరి అనేక మందికి విస్తరింపజేయటానికి 10 సార్లు 10 సార్లు పైగా చాలా డేట్లు పెట్టుకుంటూ వచ్చారనమాట. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఒక్కొక్క డేటు వెళ్ళిపోతా ఉంది. 1912లో వస్తారని చెప్పారు, ఆ రోజు రాలేదు. యేసు ప్రభువు ఆల్రెడీ రాజ్యాన్ని లోకంలో స్థాపించాడని చెప్పారు, అది రాలేదు. ఈ రకంగా వాళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోయారు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళంతా లిస్ట్ మీకు చెప్పాలని ఉద్దేశం కాదు, కానీ ఈ రకంగా మీరు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ యేసు ప్రభువు ఫలానా టైంలో రాబోతున్నాడు, ఫలానా రోజు రాబోతున్నాడు, ఫలానా గంటలో రాబోతున్నాడు, ఈ కొరియన్ ఎక్కడైతే అర్ధరాత్రి దాటిన తర్వాత 15 నిమిషాలకి అంటే 12 గంటల 15 నిమిషాలకి యేసు ప్రభువు మధ్యాకాశం రాబోతున్నాడని మనుషులు రకాలుగా రకరకాలుగా వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతులు వాళ్ళ దగ్గర ఉంచుకుంటే బాగుండేది. కానీ వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా ప్రజలకి అనేక మందిని అనేక రకాలుగా వాళ్ళు అయోమయానికి గురి చేస్తూ ఉన్నారన్నమాట. కానీ వాళ్ళ వరకు ఉంటే పర్వాలేదు, అట్లీస్ట్ వాళ్ళని వెంబడించిపోయే వాళ్ళు పోతే పర్వాలేదు. అసలు ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే ఈ పక్క నుండి చూసేవాళ్ళు అనమాట. వాళ్ళు అంటారు, ఎవరే ఈ పిచ్చి వాళ్ళు అన్ని ఆస్తులు అమ్ముకున్నారు, ఉన్నాయన్నీ అమ్మేసుకున్నారు, ఈరోజు వాళ్ళకి తినటానికి లేదు, ఉండటానికి లేదని చెప్పి వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పని చివరికి వచ్చేటప్పటికి
ఎవరికి చెడ్డ పేరు వస్తుందంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుని నామాన్ని దూషించడానికి అన్యులకి అవకాశం ఇవ్వటానికి ఎక్కువ ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువు ఎప్పుడు వస్తాడన్న విషయం ఎవరికి తెలియదు అని చెప్పచ్చు. ఆయన వచ్చిన తర్వాత మరలా ఏం జరగబోతుంది అంటే బైబిల్లో చాలా స్పష్టంగా క్లియర్ గా రాయబడింది అనమాట. సరే దానిలోకి వెళ్ళక ముందు యేసు ప్రభువు యొక్క రాకడ అనేది రెండు రకాలుగా ఉంటుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీకు ఒక చిన్న నేను మ్యాప్ చూపిస్తాను, ఎందుకంటే ఇంగ్లీష్ లో మంచి సామెత ఉంది, ఎ పిక్చర్ ఈజ్ వర్త్ ఆఫ్ మోర్ దెన్ 1000 వర్డ్స్ అనమాట. ఒక చిత్రం యొక్క విలువ 1000 పదాలు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ ఉంటుంది అన్న విషయాన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. దాని ఉద్దేశం ఏంటంటే చిన్న ఒకసారి కంట్రోల్ ఇస్తున్నా. మీరు కొంచెం వాయిస్ లౌడర్ అవుతారా, ఇంకొంచెం పెంచనా నా గొంతు పెంచనా, చాలా పెంచ వాయిస్ కొంచెం లౌడ్. ఓకే సరే అమ్మా పెద్దగా చెబుతాను. నా దగ్గర ఉన్నటువంటి బొమ్మ గారు మీరు చూస్తూ ఉన్నట్లయితే పోయిన వారు మీకు ఇంగ్లీష్ లో కనపడింది అనమాట. చిన్న చాలా కష్టపడ్డాడు, దాన్ని తెలుగులో మార్చడానికి ప్రయత్నం చేశాడు అనమాట. సో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు యొక్క రాకడ అనేది రెండు రకాలుగా ఉంటుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం చదువుకున్నటువంటి ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు పోయిన వారు ఏమని చెప్పారంటే, నేను ఈ ఈ ఉన్నటువంటి మ్యాప్ ని రెండు రకాలుగా మీరు అర్థం చేసుకోవాలంటే ఈ ప్రకటన గ్రంథం 1వ జరిగిపోయిన చరిత్ర అని చెప్పాను, 2-3 అధ్యాయాలు జరుగుతున్న చరిత్ర అని చెప్పాను, 4వ అధ్యాయం నుంచి చివరి వరకు 22వ అధ్యాయం వరకు జరగబోయే విషయాలు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఈ 4వ అధ్యాయము మొదటి నుంచి మనం కనుక చూసుకోగలిగినట్లయితే జరిగే విషయం ఏంటంటే యోహానుకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేవాడు ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి ఎక్కి రమ్ము అని చెబుతూ ఉంటాడు. అంటే ఆయన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళి దర్శనాన్ని ఇచ్చి ఆ విషయాలు చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పాను కదా ఈ 2వ రాకడలో మొదటి భాగాన్ని ఏమంటారంటే బైబిల్ భాషలో చెప్పాలంటే మొదటి పునరుద్ధానము అన్న మాటను ఉపయోగించారన్నమాట. లేకపోతే సంఘము ఎత్తబడటం అన్న మాటను ఉపయోగించారు. అంటే సంఘాన్ని ఎత్తబడటం అనే మాట ఉంది. ఇంకో మాట అని చెప్పచ్చు అంటే కిందనున్న వారిని పైకి లాగి వేసుకోవడం, ఇంగ్లీష్ లో స్నాచ్ అంటారు. స్నాచ్ అంటే కిందనున్న వారు అలా పైకి లాక్కొని వెళ్ళిపోవటం, అంటే ఆకాశంలో ఈగిల్ గ్రద్ద వెళ్ళిపోతూ ఉంటే కింద ఏమైనా కనిపడింది అనుకో చాలా ఫాస్ట్ గా వచ్చేసి కిందన దాన్ని గ్రహించడం పెట్టుకుని పోతూ ఉంటుంది అనమాట. దాని ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు ఆయన రాకడలో మొదటి భాగంలో ఎప్పుడు వస్తాడు అనే భాగాన్ని ఏమంటారంటే ఎత్తబడటం అంటారనమాట. ఈ ఎత్తబడటం నుంచి మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో ఆయన ఎప్పుడు రాబోతున్నాడు అన్న దానికి టైం పీరియడ్ తెలియదు అనమాట. యేసు ప్రభువే చెప్పాడు నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు అని చెప్పాడు అనమాట. మీరందరూ ఆసక్తితో ఎదురు చూడండి అని చెప్పాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ విషయాన్ని ఇక్కడ నుంచి ఈ సంఘము ఎత్తబడిన దగ్గర నుంచి మొదలుకొని ఆ తర్వాత మరి 7 సంవత్సరాలు ఆయన తర్వాత ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు అనమాట. ఈ ఎందుకు అనేక మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఫలాన్ డేట్లు సెటప్ చేసుకుంటూ వచ్చారంటే యేసు ప్రభువు 2వ రాకడలో వచ్చే సమయాన్ని తీసుకొని దీనికి అనేక మంది యేసు ప్రభువు చెప్పాడు కదా వస్తున్నానని చెప్పాడు కదా యుగాంతానికి సూచనలు ఇచ్చుకుంటూ పోయాడు కదా యుగాంతంలో ఇది జరగబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ టైం పీరియడ్ లో అనేక మంది డేట్లు సెటప్ చేసుకుంటూ వచ్చారనమాట. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో డేట్స్ పెట్టుకుంటూ వచ్చారు. కానీ ఈ ఈ 2వ రాకడలో ఆయన భూమి మీదకి వచ్చే విషయం వేరు, ఈ 2వ రాకడలో మొదటి భాగాన్ని ఏమంటారంటే ఎత్తబడటం అంటారు. ఈ ఎత్తబడటంలో యేసు ప్రభువు భూమి మీదకి రారనమాట. మన మన ఉన్నటువంటి ప్యాసేజ్లు ఏంటంటే ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి విషయాలు కానీ అదిగో పరలోకముందు ఒక తలుపు తరవబడి ఉండను, నేను మొదట విడిన స్వరము బోర ధ్వని వలె నాతో మాట్లాడగా నేను వింటిని అంటాడు. ఈ ప్యాసేజీ తర్వాత తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17 విషయాల్లో పౌలు చక్కగా యేసు ప్రభువు భూమి మీదకి యేసు ప్రభువు సంఘాన్ని తీసుకుని పోవటానికి వచ్చే సమయంలో ఏ విధంగా రాబోతున్నాడు అనే విషయాన్ని ఈ మొదటి దశలోనికి 4వ అధ్యాయంలో మీరు చాలా మంది దేవుని యొక్క సావకులు చెబుతూ ఉంటే
వింటూ వింటారనమాట. ఇంకొక పాసేజ్ ఏం పోతుందంటే, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి భాగం దగ్గరకు వచ్చేటప్పటికి, అనగా టైం లేదు కాబట్టి నేను అవన్నీ చదవట్లేదు అనమాట. పౌలు చక్కగా ఏమని చదువుతూ ఉంటుకుంటారంటే, ఆయన నిమిషములో రెప్పపాటులో యేసు ప్రభువు వచ్చి ఆయన తన సంఘాన్ని ఆయన మరి ఈ ఉన్నటువంటి మట్టి దేహాలకు బదులుగా మహిమ దేహాలు తీసుకుని వచ్చి ఆయన పైకి తీసుకుని వెళ్ళబోతున్నాడు అన్న విషయాన్ని మరి అక్కడ తను పౌలు చక్కగా చెబుతూ ఉన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే, యేసు ప్రభువు యొక్క రాకడ అనేది రెండు రకాలుగా ఉంటుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమైనా అనమాట. మరి రెండు రకాలుగా యేసు ప్రభువు రాకడ ఉన్నప్పుడు మరి ఎలా ఆయన రాబోతున్నాడు అంటే, ప్రాముఖ్యంగా మరి ఈ మూడు భాగాలు కలిపి చూసుకున్నట్లయితే మనకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు అంటే సంఘం కోసం, ఆయన నమ్మి రక్షించబడినటువంటి బిడ్డల కోసం. నా బ్యాక్ నా చాట్లోకి వెళ్తాను ఒక నిమిషం. ఆయన నమ్మి రక్షించబడినటువంటి సంఘం కోసం ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు జరిగే విషయాలు ఏంటి అంటే, మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఈ లోకములో అందరూ ఆయనని చూడరు అనమాట. ఎవరు చూస్తారంటే, ఎవరైతే ఈ లోకంలో నమ్మి రక్షించబడ్డారో, మరొక మాటలో చెప్పాలంటే సంఘ కాలములో మరి యేసు ప్రభువు మరణించి చనిపోయిన తర్వాత సంఘము స్థాపించబడి ఆ తర్వాత ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత పేతురుతో మరి మనకు తెలుసు 2వ అధ్యాయంలో ఆ పేతురు మీద సంఘము కట్టబడలేదు కానీ యేసు ప్రభువు అనే బండ మీద సంఘము స్థాపించబడి ఆ రోజు నుంచి అనేక మంది అపోస్తల కార్యాలంతా చదువుకుంటూ పోతూ ఉంటాయి. అనేక మంది యేసు ప్రభువుని తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. ఆ విధంగా నమ్మి రక్షించబడిన వారు మాత్రమే యేసు ప్రభువు మధ్యాకాశానికి వస్తాడనమాట. ఈ మొదటిసారి ఆయన వచ్చినప్పుడు భూమి మీదకి నమ్మనటువంటి వారికి, రక్షించబడినటువంటి వారికి ఈ విషయాలు తెలియవు, ఈ విషయాలు అర్థం కావు. నమ్మి రక్షించబడిన వారు మాత్రమే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన్ని చూడటానికి అవకాశం కలుగుతుంది. ఈ మూడు ప్యాసేజీల్లో, ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, తర్వాత తెసలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, తర్వాత కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం, ఈ మూడిట్లో కూడా మనకి అర్థమయ్యే విషయాలు ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు మూడు విషయాలు జరగబోతున్నాయంట. ఒకటి, టైం పీరియడ్ అనేది ఎవరికి తెలియదు అనమాట. ఎవరు చెప్పినా కూడా నమ్మవద్దు, అది కరెక్ట్ కాదనమాట. ఆయన వచ్చినప్పుడు ఏం జరగబోతుందో అన్న విషయాన్ని దైవ గ్రంథములో రాయబడినట్లుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది అంటే, ప్రాముఖ్యంగా వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతోను అనే మాట మనకి ప్రాముఖ్యంగా దైవ గ్రంథంలో మనకి వినపడుతూ ఉంటుంది అనమాట. అంటే ఉద్దేశం ఏంటంటే, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏ మొట్టమొదటిగా వినపడే మాట ఏంటంటే, మీరు ఈ మన ప్రకటన గ్రంథంలో తీసుకున్నా లేకపోతే తెసలోనికీ రాసిన పత్రికలో తీసినా వీళ్ళు ముగ్గురిని దగ్గరికి తీసుకొచ్చి మీరు చూపినట్టయితే మనకు కనపడే అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇక్కడ అంటాడు స్వరము బోరధ్వని వలె నేను వింటిని అంటాడు. ఆ తెసలోనికీ రాసిన పత్రిక వచ్చేటప్పటికి ప్రధాన దూత శబ్దముతోను అనే మాట అక్కడ కనబడుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే, మూడు విషయాలు జరగబోతున్నాయి. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన శబ్దాన్ని చేసుకుని ఆయన భూమి మీదకి, ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు అనమాట. రెండవదిగా మనకు కనపడే విషయం ఏంటంటే, బోరధ్వని, జనరల్ గా బోరధ్వని అనే మాట వినేటప్పటికీ ఈ తెసలోనికీ రాసిన పత్రికలో ఆ బోరధ్వని అనే మాటకి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి అనుకుంటారంటే, ఇదే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం దాటి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే 8, 9 అధ్యాయాల్లో 7 బోరలు కనపడబోతోంది, ఓహో ఆ బోరల తర్వాత ఏ బోరతో రాబోతున్నాడు అన్న విషయాన్ని చాలా మంది అయోమయానికి గురి చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ బోరధ్వని, లేకపోతే తెసలోనికీ రాసిన పత్రికలో చెప్పబడిన బోరధ్వని కానీ, లేకపోతే కొరింథీయులు రాసిన పత్రికలో చెప్పబడిన బోరధ్వని కానీ, ఈ ప్రకటన గ్రంథం 8, 9 అధ్యాయంలో ఉన్నటువంటి బోరధ్వని కాదనమాట. రెండు వేరు. అక్కడ ఊదేది దూత బోర, ఇక్కడ దేవుడు యేసు ప్రభువు ఆయన బోర ఊదబోతు. ఆయన వచ్చినప్పుడు అక్కడ వినబడే బోర వేరు, ఆ 7 బోరలు ఇప్పుడు వచ్చే
బోరధ్వని రెండు వేరు వేరు అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేయబోతున్నాను. ఈ బోరధ్వని ఎప్పుడు రాబోతుందంటే, ఎప్పుడైతే యేసు ప్రభువు మధ్యాకాశానికి రాబోతున్నారో ఆయన మధ్యాకాశానికి మాత్రమే వస్తాడు, భూమి మీదకి రాడు. మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు, ఆయన స్వరము విన్నప్పుడు రెండోదిగా కనపడే విషయం ఏంటంటే, ఇంకోటి చక్కగా తస్లోని రాసిన పత్రికలు పౌలు ఏమని చెబుతూ ఉంటాడంటే, ఈ రెండు మాత్రమే కాదు కానీ చూడండి ఆయన అంటే కదా, ఆర్భాటముతోను ప్రధానమైన శబ్దముతోను దేవుని బోరతోను ప్రభువు దిగివచ్చును అంటాడు. అంటే పౌలు చక్కగా అర్థం ఏడు చేతి ఏం చేస్తారంటే, తస్లోని సంఘానికి రాస్తూ, మీరు చాలా మంది భయపడుతున్నారు కదా, చనిపోయిన వారు ఏమైపోతారు, ఎలా పైకి లెగుస్తారు, ఎలా దేవుడు వచ్చినప్పుడు, ఒకవేళ యేసు ప్రభువు ఈ రోజు వచ్చినట్టయితే వాళ్ళంతా కానీ పోగొట్టుకుంటారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి చావుని మరి మరణాన్ని ఆయన మరి నిద్రతో పోల్చి చెబుతూ చక్కగా పౌలు ఏమని చెబుతూ ఉంటాడంటే, ఒకవేళ ఈ రోజు కానీ యేసు ప్రభువు వచ్చినట్లయితే జరగబోయే విషయాలు ఏంటంటే, ఆయన ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును అంటాడు. ఉద్దేశం ఏంటంటే, పౌలు యొక్క ఉద్దేశం, ఒకవేళ మీకన్నా ముందుగా చనిపోయిన వారు ఉన్నట్లయితే అలాంటి వారి గురించి మీరు దిగులు పడబాకండి. ఒకవేళ యేసు ప్రభువు కానీ ఈ రోజు వచ్చినట్లయితే, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎందు నమ్మి విశ్వాసం ఉంచినటువంటి వారు, అందుకే ముందు విషయాలు ఉంటాయన్నమాట, మీరు దుఃఖపడకుండా నిమిత్తము యేసు ప్రభునందు నమ్మి విశ్వాసం ఉంచిన మీరు నమ్మినట్లయితే, ఆయన నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే మధ్యాకాశానికి రాబోతున్నాడో, ఆయన వచ్చినప్పుడు కొరింథీయుల రాసిన పత్రిక ప్రకారము మరి నిమిషములో రెప్పపాటులు కనుమూసి కనుగరిసే సమయంలో ఎంత టైం పడుతుందంటే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ లో ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆయన బిడ్డలైన వారిని అందరినీ కూడా తీసుకొని పైకి వెళ్ళబోతూ ఉన్నాడు అనమాట. ఇలా జరిగే విషయంలో ఇలా సమయంలో జరిగే విషయం ఏంటంటే, ఆయన్ని నమ్మి విశ్వాసం ఉంచిన వారు ముందు పైకి లెగుస్తారు. ఆ తర్వాత ఒకవేళ ఈరోజు యేసు ప్రభువు వచ్చినట్లయితే మనందరినీ కూడా పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మనం ఫ్లైట్ లో ఒక చోట నుంచి ఇంకో చోటుకు పోవాలంటే ఎంత టైం పడుతుందంటే, మనం ఫ్లైట్ టికెట్ కొనాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, వాడు కూర్చోవాలి, ఆ సెక్యూరిటీ ఛానల్స్ నుంచి వెళ్ళిపోవాలి, ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత విమానం ఎక్కడానికి మరి ఫ్లైట్ నైపోవడం చేస్తారంటే, కసేపు ఇక్కడ నువ్వు కూర్చో, ఆ తర్వాత వాళ్ళు ఆర్డర్ ప్రకారం లోపలికి ఎక్కించిన వెంటనే ఫ్లైట్ పైకి వెళ్ళిపోదు. ఆ తర్వాత అందేసుకెళ్ళి రన్వే మీద పెట్టి అంతా అయిపోయిన తర్వాత సిగ్నల్స్ ఇచ్చిన తర్వాత ఫ్లైట్ విమానం పైకి లేవటానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక విమానం ఒక 400 మంది 500 మంది 1000 మందిని తీసుకుని పోవడానికే కొన్ని గంటలు పట్టినట్లయితే, ఈనాడు యేసు ప్రభు వారిని నమ్మి విశ్వాసం ఇచ్చిన వారు కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కొన్ని కోట్ల మంది ఉండొచ్చు అనమాట. ఇలాంటి కోట్ల మందిని దేవుడు ఎలాగ తీసుకుని పోబోతున్నాడు అనేది చాలా మందికి వచ్చే ప్రశ్న అనమాట. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మనకున్నటువంటి మంటి దేహం పైకి ఎగరటానికి నన్ను తీసుకెళ్ళి మరి మేఘాల్లో పెట్టినా కూడా కిందకు వస్తూ ఉంటాను గురుత్వాకర్షణ శక్తి వల్ల. నన్ను ఎక్కడ పెట్టినా కూడా కిందకు వస్తూ ఉంటాను. కానీ రేపు దేవుడు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మహిమ దేహాలు మనకిచ్చి, ఈ మట్టి దేహం కాదు కానీ ఈ దేహం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టిలో కలిసిపోతుంది, మహిమ దేహాన్ని మనకిచ్చి ఆయన చేసే పని ఏంటంటే, మనందరినీ కూడా మధ్యాకాశానికి, దానికి ఆకర్షణ శక్తి ఎలా ఉంటుందంటే పరలోకానికి పోవటానికి ఉంటుంది. కింద ఉన్నా కూడా నిమిషములో పౌలు చెప్పే మాటలు రెప్పపాటులో కనుమూసి కన్ను తెరిచే సమయంలో ఈ మట్టి దేహం మహిమ దేహాలుగా మార్చబడి మనం అందరం కూడా మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు అనమాట. ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ విషయం జరగబోతుంది అనమాట. నేను కొన్ని ఇమేజెస్ ని చూస్తూ వచ్చాను అనమాట. చూస్తూ ఉంటే ఇమేజ్ కొంచెం దగ్గరగా ఉన్నట్టు కనిపడింది అనమాట. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు జరిగే విషయం ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభువు ఉన్నారంటే ఆయన నమ్మినటువంటి బిడ్డ అందరూ కూడా అలాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ విమానము అవసరం లేదు, ఏ జట్టు అవసరం లేదు, వీళ్ళందరినీ ఆయన తీసుకొని పైకి వెళ్ళిపోబోతున్నాడు అనమాట. ఎందుకు ఇవన్నీ చెబుతున్నా అంటే, ఈ భాగాన్ని ఎత్తబడటం అంటారు అనమాట. ఈ ఎత్తబడటం అనేది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు, విశ్వాసులకి కోసం మాత్రమే రాబోతున్నాడు. ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు మనం పరలోకంలో ఉండబోతూ ఉన్నాం అనమాట. 7 సంవత్సరాలు అయిన తర్వాత జరిగే విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ 2వ రాకడలో 2వ భాగం ఏంటంటే, ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు.
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వెళ్ళి మనం చూడగలిగేట్లయితే ఆయన ఒలీవ కొండ మీద ఆయన పాదాలు ఉంచిపోతూ ఉన్నాడు. మొదటి భాగంలో భూమి మీదకి యేసు ప్రభువారు రారు అనమాట. ఎత్తబడటం దగ్గరికి వచ్చేటప్పటికి 7 సంవత్సరాలు క్లియర్ గా దానియేలు యొక్క 70వ వార ప్రవచనం కానీ, ఆ 70వ వారము అంటే ఒక వారాన్ని 7 సంవత్సరాలుగా పెట్టుకుంటే భూమి మీద శ్రమకాలం మహాశ్రమల కాలం జరగబోతుంది. వచ్చే వారం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే ఈ మొదటి 2వ రాకడలో మొదటి భాగం పునరుద్ధానం చెప్పుకోవచ్చు, లేదా సంఘం ఎత్తబడటం అనేది సరైన పదం. ఆ ఎత్తబడటం అదే 2వ రాకడలో యేసుప్రభువారు ఇచ్చినప్పుడు ఆయన మరలా మధ్యాకాశానికి రాడు. ఆయన క్లియర్ గా భూమి మీదకి, ఒలీవల కొండ మీదకి, యెరూషలేము దగ్గర ఉన్న కొండ మీదకి, అంటే ప్రపంచం మొత్తానికి మధ్యలో ఉన్నటువంటి దాని మీదకి యేసుప్రభువారు రాబోతూ ఉన్నాడు అనమాట. ఒక విషయం ఏంటంటే ఈ ఎత్తబడడం దగ్గర నుంచి, సంఘము పైకి వెళ్ళిపోవడం దగ్గర నుంచి ఈ ఉన్న కాలాన్ని, టైం పీరియడ్ ని క్లియర్ గా స్పష్టంగా దైవ గ్రంథం చెప్పబడింది. అంటే 7 సంవత్సరాల టైం పీరియడ్ అంటారు. 7 సంవత్సరాలు అంటే లిటరల్ గా సంవత్సరాలు అనమాట. దానిని కొంచెం కిందకి వచ్చామంటారంటే 42 నెలలు అని కూడా చూస్తూ ఉంటా ఉంటారు అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే అది క్లియర్ గా స్పష్టంగా బైబిల్లో రాయబడిన విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ రాయకపోయినట్లయితే రాయలేదని చెప్పుకోవచ్చు. ఈ టైం పీరియడ్ 7 ఇయర్స్ ఉందండి. ఇది అయిపోయిన తర్వాత యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చి ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వెళ్ళి మనం చూసుకోగలిగినట్లయితే రాయబడిన విషయాలు ఏంటంటే, మీరు చాలా మంది కొంతమంది అక్కడక్కడ చదువుతూ ఉంటే వింటూ ఉండుంటారు. మరి ప్రాముఖ్యంగా ఆయన మధ్యాకాశానికి వెళ్ళిపోయి సంఘాన్ని తీసుకొని పోయిన తర్వాత ఈ 19వ అధ్యాయంలో ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఎవరు రాబోతున్నారంటే ఆయన్ని ఆయనందు నమ్మి విశ్వాసం ఉంచి రక్షించుకున్న సంఘము యేసు ప్రభువారితో కలిసి మీరు తర్వాత వెళ్ళి చదవండి, భూమి మీదకి రాబోతూ ఉంది. అందుకే ఆయన అంటాడు కదా, ఆయన్ని స్మరించండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య ఎవరు? ఆయన భార్య అంటే ఒక రకంగా వధువు అని ఎవరైతే చేయడం మనం చెప్పుకుంటూ ఉన్నాము, అంటే సంఘము గురించి ఎవరైతే చెప్పుకున్నాము, ఆయన భార్యని అంటే ఆ సంఘాన్ని తీసుకొని ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడనమాట. అందుకంటే మనం ఉత్సహించి సంతోషపడి ఆనందించండి అన్న విషయాన్ని చెబుతూ ఉంటాడు అనమాట. ఇంకొంచెం ప్రాముఖ్యంగా జరిగే విషయం ఏంటంటే ఆయనతో పాటు సంఘము భూమి మీదకి రాబోతూ ఉంది. ఆయన వచ్చేటప్పుడు జరిగే విషయం ఏంటంటే ఈ లోక రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభువారి మీదకి యుద్ధం చేయటానికి, యేసు ప్రభువారి మీదకి ఆయన మరి యుద్ధం చేయడానికి రాబోతూ ఉన్నారన్నమాట. అలాంటి సమయంలో నేను చూపిస్తాను, బొమ్మ చూపిస్తే మీకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ప్రాముఖ్యంగా దీంట్లో చూడగలిగినట్టయితే ఆయన మరి తెల్లని గుర్రాన్ని ఎక్కి భూమి మీదకి రాబోతున్నాడని, పరలోకపు సేనలు అంటే దూతలు రావచ్చు. ప్రాముఖ్యంగా వచ్చేవాళ్ళు ఎవరంటే సంఘము. మన గురించి మనం చెప్పుకోవాలంటే సంఘము ఆయనతో పాటు భూమి మీదకి రాబోతుంది. ఆయన వచ్చే సమయంలో భూమి మీద ప్రజలందరూ కలిసి ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఆయనతో యుద్ధం చేయటానికి సాతాను, ఆయన యొక్క కృత్వం, అంత్యక్రియ అబద్ధ ప్రవక్త ముగ్గురు కలిసి ప్రజలను ప్రేరేపించి రండి ఈయనకి విరోధంగా పోరాడదామని చెప్పినప్పుడు యేసు ప్రభువారి యొక్క మరి నోట నుంచి వాడి అయిన ఖడ్గము వచ్చి వాళ్ళందరినీ చంపివేయబోతుంది అనే విషయాన్ని ఈ 19వ అధ్యాయంలోకి వెళ్ళి మీరు మనం చదువుకుంటూ ఉన్నట్లయితే ఆ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నట్టు చూస్తున్నాం. జనులను కొట్టడానికి ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గము వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని వేళ్ళు సర్వాధి అంటే బేసిక్ గా ఎందుకు భూమి మీదకి రాబోతున్నాడంటే ఈ 2వ రాకడలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకొని భూమి మీదకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే ఈరోజు దేవుడంటే లెక్కలేదు, ఈరోజు దేవుడంటే విలువ లేదు, ఈరోజు ప్రజలు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఈరోజు యేసు ప్రభువారు గొర్రె పిల్లగా, ఆయన మరి సాధువైనటువంటి జంతువుగా, ఆయన మరి ప్రేమామయుడిగా, దయామయుడిగా, కరుణామయుడిగా, కృపామయుడిగా చూస్తూ ఉంటాం. కానీ రేపు ఆయన 2వ రాకడతో వచ్చినప్పుడు దయామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు రాడు, కానీ యూదా గోత్రపు శిముముగా ఆయన రాబోతూ ఉన్నాడు అనమాట. ఆయన వచ్చేది ఎందుకంటే ప్రజలకి మీద యుద్ధం చేయడానికి రాబోతూ ఉన్నాడు. ఈరోజు ప్రజలకు అవకాశం ఉంది యేసు ప్రభువు నమ్ముకోవడానికి, రేపు అవకాశం ఉండదన్నమాట. ఆయన వచ్చినప్పుడు ప్రజలందరినీ జనాల్ని పోగు చేసి ఈ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త సాతాను ముగ్గురు కలిసి ఆయన మీద యుద్ధానికి పోయే సమయంలో ఆయన వారితో యుద్ధం చేసి మరి వాళ్ళని ఎంతగా విండిపోతుందంటే మీరు తర్వాత చదవండి,
ఈ ఒక 200 మైళ్ళ దూరం, 150 నుంచి 200 మైళ్ళ దూరం మనుషుల యొక్క రక్తం మరి గడ్డ కట్టుకుని పోయి ఉంటుందండి. ఎంతవరకు అంటే గుర్రం యొక్క మరి తన యొక్క బిడుల వరకు, అంటే తన మూతి వరకు ఆ మోకాళ్ళకు పైగా వచ్చి, అంటే అంతగా అనేక మంది చనిపోయి ఉంటారనమాట. ఆ సమయంలోనే రాయబడిన మాట ఏంటంటే ఆకాశ పక్షులన్నీ వచ్చి కూడా మనుషుల యొక్క మరి ఆ ఆయన కోసం ఎవరు యుద్ధానికి వస్తూ ఉంటారో అలాంటి వారిని తింటానికి ఆకాశ పక్షులను రమ్మని చెప్పి అక్కడ స్వరము వినపడుతూ ఉన్నట్టు చూస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వారు మొదటిసారి వచ్చినప్పుడు భూమి మీదకి రారు, ఆయన రెండోసారి వచ్చినప్పుడు జరిగే విషయం ఏంటంటే ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చే విషయం విశ్వాసులైన వారందరికీ సంతోషం కలిగించే విషయం, మనందరం ఆనందించాల్సిన విషయం. నిజమే, మనందరం కూడా ఈ దేహాల్లో ఉండి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు మనకున్న మోకాళ్ళ నొప్పులు కానీ మనకున్న రోగాలు కానీ ఈ దేహానికి మాత్రమే ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా విడిచిపెట్టబడి మహిమ దేహాలు ఇచ్చినప్పుడు మరి మనము గాలిలో ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. మనకున్న ఆస్తి, మనకున్న అంతస్తులు, మనకున్నటువంటి ఇవన్నీ వదిలిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇది ఈ సమయంలో జరిగేది. ఈ 2వ రాకడలో మొదటి భాగం సంఘముగా నీవు నేను సంతోషించాల్సిన సమయం ఇది అని చెప్పుకోవచ్చు అనమాట. 2వసారి వచ్చినప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందంటే 7 సంవత్సరాలు చెప్పే కదా, ఈ 7 సంవత్సరాల్లో ఇది పరలోకంలో విందు జరగబోతుంది, పరలోకంలో బహుమానాలు ఇవ్వబడతాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అనమాట. అదే 4వ అధ్యాయము 5వ అధ్యాయం దగ్గరికి పోయేటప్పటికి మనకు జరిగే విషయం ఏంటంటే చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే 24 మంది పెద్దల గురించి ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మీరు చదివినట్లయితే సింహాసనం మీద తండ్రి అని దేవుడు కూర్చుండి ఉన్నట్లుగా మరి ఆయన చుట్టూ ఆ వర్ణనుని 24 మంది పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకొని ఉన్నారు అన్నమాట అక్కడ మనకి కనపడుతూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎవరు ఈ సింహాసనం మీద కూర్చున్నటువంటి 24 పెద్దలు అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో కొన్ని అధ్యాయాలు పరలోకంలో జరిగే వర్ణన గురించి యోహాను చెప్పుకుంటూ వచ్చాడు, కొన్ని భూమి మీద జరిగే విషయాల గురించి ప్రకటన గ్రంథంలో చెప్పుకుంటూ వచ్చాడు. ప్రాముఖ్యంగా ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఎవరి గురించి వర్ణన ఉందంటే ఈ పరలోకంలో జరుగుతున్నటువంటి విషయాలు. రకంగా యేసు ప్రభువారు చనిపోయి పైకి లేచిన తర్వాత తండ్రి అయిన దేవుని యొక్క కృపార్శ్వాన్ని కూర్చుని ఉన్నాడు కదా, ఆ కూర్చున్నటువంటి ఆయన ఆ రోజు కూర్చున్నాడు కానీ ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు యోహాను మరి తన యొక్క దర్శనంలో చూస్తున్న మాట ఏంటంటే తండ్రి అయిన దేవుడు సింహాసనం ముందు కూర్చుని ఉన్నాడు అంటాడు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి చూసుకోగలిగినట్టయితే 5వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే మరి అక్కడ ఆయన పక్కన ఇంకొక సింహాసనము ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ అంటాడు కదా, ఆయన సింహాసనం ముందు ఆశీనుడి ఉండవాని కుడి చేతిని చూచితని దాని ముద్రం తీసి విప్పటానికి. అంటే బేసిక్ ఏంటంటే ఆయన ఇంకొక ఆయన పక్కన ఇంకొక సింహాసనం ఉంది, సింహాసనం మీద కూర్చున్నటువంటి మరి ఆయన చేతిలో ఒక ఒక రాయబడిన మాట అంటే ఒక చుట్ట అంటాడు, ఒక గ్రంథము అన్నమాట రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉద్దేశం ఏంటంటే ఆ గ్రంథాన్ని గురించి ఒక్క నిమిషం, ఆ గ్రంథాన్ని గురించి ఆ రాయబడినటువంటి ఈ గ్రంథం అనమాట, ఆ సింహాసనం మీద యేసు ప్రభు వారు కూర్చుని ఉన్నారు మనందరికీ తెలిసిన విషయం కాబట్టి. ఆ ఆ గ్రంథము దగ్గర ఒక ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుని చేతిలో నుంచి ఎవరు గ్రంథాన్ని తీసుకొని ఎవరు విప్పగలరు అన్న మాటలు వచ్చినప్పుడు మరి ఆ తర్వాత పెద్దలు అక్కడ మరి ఆ వాళ్ళు కూర్చొని ఉండి ఆ సింహాసనం చుట్టూ మోకరించి ఉన్నారు అనే విషయాన్ని 5వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి మనకు ఆ విషయాలు రాయబడి ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రశ్న ఏంటంటే ఈ 5వ అధ్యాయంలో 4 జీవులు ఉన్నాయి, 24 మంది పెద్దలు అక్కడ రాయబడి ఉన్నట్టుగా చూస్తున్నాం. మరి ఈ 4 జీవుల గురించి కొంతమంది ఏమంటారంటే ఓ 4 సువార్తల్లో యేసు ప్రభు వారు మత్తయి రాసిన సువార్తలో రాజుగా కనబడుతూ ఉంటాడు, ఆ మార్కు రాసిన సువార్తలో సేవకుడిగా కనబడుతూ ఉంటాడు ఎద్దు ముఖము, మరి లూక రాసిన సువార్తలో ఆయన మరి మానవ మాత్రుడిగా మనిషి కుమారుడిగా కనబడుతూ ఉంటాడు, యోహాను సువార్తలో ఆయన పక్షి రాజుగా లేకపోతే పైపైన ఉండే వ్యక్తి కనబడతాడు. కాబట్టి ఈ 4 జీవులు కూడా యేసు ప్రభు వారు అని చెప్పేవాళ్ళు కొంతమంది. కానీ విషయం ఏంటంటే ఈ 4 జీవులు యేసు ప్రభువారిని పోల్చకూడదు.
ఈ నాలుగు జీవులు ఎవరు అంటే వీళ్ళు వాళ్ళు దూతలు అన్న మాటని అక్కడ మనకి కనపడుతూ ఉన్నట్టుగా తర్వాత మనం చదువుకుంటూ పోతే అర్థమవుతూ ఉంటుంది. మరి దూతలలో ఎవరు కూడా వాళ్ళకిచ్చిన వర్ణన వేరు, యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి వర్ణన వేరు. సరే ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎవరు 24 మంది పెద్దలు అంటే మనుషులు చాలా మంది చాలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. కొంతమంది ఏం చెబుతూ ఉంటారంటే ఓ పాత నిబంధనలో 12 మంది యాకోబు కుమారుల 12 గోత్రకర్తలు ఉన్నారు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తలు ఉన్నారు, వీళ్ళిద్దరినీ కలిపి 24 మంది అవుతారు, 24 మంది వచ్చేటప్పటికి 24 మంది పెద్దలు అని చెప్పేవాళ్ళు కొంతమంది అన్నమాట. మరి కొంతమంది ఏం చెబుతూ ఉంటారంటే వాళ్ళు కూడా కాదు, దూతల్లో కొంతమంది గొప్ప గొప్ప దూతలు ఉన్నారు, సరాఫీము అంటే కెరూబులు చెరూబులు ఉన్నారు కదా, వాళ్ళే ఉండొచ్చు అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇందాక మీకు యెహోవా సాక్షులు అని చెప్పారు కదా, వాళ్ళందరూ ఏం చెబుతూ ఉంటారంటే వీళ్ళు కాదు మాకు పైన ఇన్ఛార్జీలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంటే రాష్ట్ర లెవెల్లో దేశ లెవెల్లో ఉన్నారు, వాళ్లే 24 మంది సభ్యులు అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా మంది రకరకాలుగా రకరకాలుగా చెబుతూ ఉంటారు. కానీ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు యోహానికి ఎవరు అనే విషయం చెప్పలేదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు అన్న విషయాన్ని దైవగ్రంథంలో మనకి చక్కగా రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి వాళ్ళ యొక్క వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు చేసిన పని చూసినట్లయితే ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆ చుట్టని గ్రంథాన్ని తీసుకొని దాన్ని విప్పబోతూ ఉన్న సమయంలో 4 జీవులను వీణలను సువర్ణ పాత్రలు పట్టుకున్న 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పెడ్రి. అంటే 24 మంది పెద్దలు చేస్తున్న ప్రాముఖ్యమైన పని ఏంటంటే పరలోకములో తండ్రి అయిన దేవుని సింహాసనం ఉన్నప్పుడు ఆయనకు ఒక కుమారుడు కూర్చొని ఉన్నప్పుడు ఆయన కుడి చేతిలో కూర్చొని ఉన్నప్పుడు ఆ కుమారుని గ్రంథాన్ని తీసుకుని విప్పబోయే సమయంలో 24 పెద్దలు సాగిల పడి చక్కనే పాట పాడుతున్నారు. ఈ పాట వింటే మనందరికీ తెలిసిన పాట. ఏం పాట అంటే ప్రతి ఆదివారం మనం చేసే పాట ఏంటో తెలుసా, ఇది ఈ పాట అనమాట. ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పటానికి యోగ్యులు. లోకంలో చాలా మంది అనేక మంది దేవుళ్ళవి దేవతల మీద చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఎవరు కూడా గ్రంథాన్ని విప్పటానికి ముందుకు రాలేదు, ఎవరు కూడా దాని వైపు కన్నెత్తి చుట్టానికి కూడా రాలేదు. ఆ 4 ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడనూ కనబడినందున అన్న మాటని యోహాను తెలియజేస్తూ ఉంటాడు. వాళ్ళెవరు విప్పలేదు, కానీ ఎవరు యోగ్యుడు అంటే ఆ గ్రంథం కోసం మరి పట్టుకొని విప్పగలిగిన ఆయన మాత్రమే. ఎవరు అంటే నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి పద్యలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొని వాళ్ళు పాడే పాట ఏంటో తెలుసా, ఆయన అంటున్నయ్యా నీవు మాత్రమే యోగ్యుడవు. మనం చక్కగా పాడతాం యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడు అని పాడతాం. వధించబడిన వాడవై, ఎందుకు దేవుడు మానవుడిగా లోకానికి వచ్చిన కారణం ఏంటంటే ఆయన వచ్చింది లోకంలో కుంటివారిని గుడ్డివారిని బాగు చేయటానికి, అదే కరుణమైన సినిమాల్లో పాటలు పాడుకోవటానికి ఇంకో చోట పాడుకోవటానికి కాదు యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది. ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి మరి నీతి న్యాయాన్ని ఇచ్చే పరిపాలన కోసం కాదు, వధించబడటానికి ప్రాణాన్ని ధారపోయటానికి నీ రక్తం ఇచ్చి ఎడ్ల ఎక్కయో మేకల ఎక్కయో కోడలు కానీ రక్తం ఇచ్చినట్లయితే మానవుని యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం జరగదు. కాబట్టి ఆయన తన స్వరక్తాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడనమాట. ఆయన ఇచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా, ప్రతి వంశములోను. అంటే ఉద్దేశం ఏంటంటే మనలో చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువు ఎక్కడో ఊరి బయట ఉన్న దేవుడు, కొంతమందికి మాత్రమే దేవుడు అనుకుంటారు. చాలా తప్పు అనమాట. ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఎవరైతే పాపంలో ఉన్నారో ఎవరైతే దుర్నీతిలో ఉన్నారో ఎవరైతే బంధకాల్లో ఉన్నారో అలాంటి వారిని కడిగి అలాంటి వారిని విమోచించడానికి ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి పిలవటానికి ప్రతి వంశములోను ఏ కులమైన కావచ్చు ఏ మతమైన కావచ్చు ఏ జాతి అయినా కావచ్చు ఏ తగైనా కావచ్చు అలాంటి వారందరినీ కూడా కొని ఆయా భాషలు మాట్లాడు వారిలోను, మన భారతదేశంలో మన తెలుగు మాట్లాడచ్చు కన్నడ మాట్లాడచ్చు లేదా దాటి వదిలికి వస్తే ఉర్దూ మాట్లాడచ్చు ఇంకో దేశానికి పోతే చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడచ్చు అమెరికాకు వస్తే ఇంకో భాష మాట్లాడవచ్చు ఏ భాష అయినా మాట్లాడవచ్చు ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను
ప్రతి దేశములు జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కనుక వారు భూలోకమందు కొత్త పాట పాడుదురు. అది వారు మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే, ఎందుకు ఏం చేస్తాం, ఆరాధనకు వెళుతూ ఉంటాం. ఆరాధనలో చేసే పని ఏంటంటే, అయ్యా నా కోసం చనిపోయావు, మన స్థుతులు చెల్లించే వాళ్ళు స్త్రీలు మౌనంగా ఉంటారు, కానీ అందరూ చేసే పని అంటే నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం రక్తం కార్చావు, నన్ను కొన్నావు, నన్ను విమోచించావు. ఎవరు పాడతారు ఆ పాట? నమ్మి రక్షించబడిన వారు. అంటే ఎవరో 12 మంది మాత్రమే కాదు, కానీ 24 మంది పెద్దలు ఎవరు అంటే, ఈ ఉన్నటువంటి వర్ణన బట్టి మనకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే, ఈ లోకంలో సంఘము స్థాపించబడింది మొదలుకొని సంఘ పెద్దలు అని కొంతమంది చెబుతూ ఉంటారు, కానీ సంఘ పెద్దలు మాత్రమే కాదనమాట. అయితే సంఘములో నమ్మి అంటే నమ్మి రక్షించబడిన వారందరూ కూడా అనమాట. 24 మంది పెద్దలకు సూచనగా ఉన్నట్టు మనకి అర్థమవుతూ ఉంటుంది. మీరు అడగచ్చు అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతారు? నేను చెప్పే మాట కాదు, దైవ గ్రంథమే చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే కొని విమోచించబడ్డారో వారే పెద్దలు అనమాట. వాళ్ళకి కిరీటాలు ఇవ్వనట్లుగా కిందకు వచ్చేటప్పటికి వాళ్ళకున్న కిరీటాలు వాళ్ళు మరి అక్కడ ఆ సింహాసనాశీనుడు ఆయన చుట్టూ కింద పడవేసి వాళ్ళు అక్కడ మరి ఆయన స్తుతించుతున్నట్టు కనబడుతున్నాం. మనకి దైవ గ్రంథంలో నమ్మి రక్షించబడిన వారికి అనేక రకాల కిరీటాలు రాయబడినాయి. మంచి పోరాటం పోరినటువంటి వారికి ఆ కిరీటాలు ఇవ్వబడ్డాయి. మరి యేసు ప్రభు వారి యొక్క సువార్త అందించే వారి కోసం కిరీటాలు ఇవ్వబడ్డాయి. రకరకాల కిరీటాలని మనం దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన మన కిరీటాలు ఇచ్చిన తర్వాత అన్ని ఆయన పాదాల ముందు పెట్టి సంఘము ఆయన్ని స్తుతించబోతూ ఉందన్నమాట. ప్రాముఖ్యంగా చెప్పాలంటే, ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ ఈ ఈ అధ్యాయంలో ఎప్పుడైతే సంఘము పైకి ఎత్తబడుతూ ఉందో, ఈ ఎత్తబడిన తర్వాత ఇక్కడ ఈ 24 మంది పెద్దలు అన్నమాట కనపడుతూ ఉంది. క్రీస్తు న్యాయపీఠము అంటారనమాట. ఈ క్రీస్తు న్యాయపీఠం గురించి తర్వాత ధవళవర్ణ సమాసన తీర్పు గురించి మరొకసారి తీసుకుంటా ఇంకొక క్లాసులు చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇలాగ పైకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చేసే పని ఆ సింహాసనాశ్రుడు యేసు ప్రభువారి ఎదురు కూర్చొని ఆయన స్తుతించుతున్నట్టుగా ఆరాధించుతున్నట్టుగా మనకి కనపడుతూ ఉందన్నమాట. సరే ముందుకు వెళ్దాం. ఇంతకీ ఈ గ్రంథంలో ఏముంది, ఎందుకు పదొక్కళ్ళు భయపడుతున్నారు, ఎందుకు చూడటానికి భయపడుతున్నారంటే ఆ విషయాలు చెప్పి నేను మిగిలించడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట. ఇంకొక చిన్న మీకు నేను ఇమేజ్ చూపించాలని ఆశపడుతున్నాను. ఆ గ్రంథంలో ఏమునేదంటే, ఆ గ్రంథంకి ఒక పక్క 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7వ ముద్ర అంటే ఏంటంటే, 7వ ముద్ర అంటే ఏమీ లేదు కానీ 7 బోరలు అన్నమాట. కనపడుతుంది మీకు ఇక్కడ ఇవి ముద్రలు. 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర అన్నట్టు కనపడతా ఉంది. ఈ ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం దగ్గర నుంచి 19వ అధ్యాయం వరకు కూడా మీరు చూసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఈ ఈ ముద్రల గురించి, ఈ బోరల గురించి, ఈ పాత్రల గురించి రాయబడి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటే, ఈ మొదటి ముద్ర విప్పినప్పుడు మరి కొన్ని భయంకరమైన విషయాలు భూమి మీద జరగబోతూ ఉన్నాయి. ఏం జరగబోతుంటే, తెల్లని గుర్రం మీద ఒక అతను రాబోతూ ఉన్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, తెల్లుపు పరిశుద్ధత గుర్తు కాబట్టి తెల్లని గుర్రం అంటే యేసు ప్రభువు వారికి వస్తున్నాడని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అది కాదనమాట. ఈ తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి ఆయన జయించుకుంటూ ఆయన ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభువు వారు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఆయన సంఘము పైకి ఎత్తబడిన తర్వాత భూమి మీద మరి అనేక రకాల భయంకరమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి. ప్రభుత్వమైతే వచ్చేవారు నేను మీకు కొన్ని చూపించ ప్రయత్నం చేస్తాను. నేను ఈ వచ్చే సమయంలో ఈ గుర్రం మీద వచ్చే వ్యక్తి ఎవరంటే, అంత్యక్రీస్తు వచ్చి అనేక మందిని చంపుకుంటూ వెళ్ళిపోబోతున్నాడు అనమాట. మొదటి గుర్రం దానికి గుర్తుగా చూడవచ్చు. 2వ ముద్ర విప్పినప్పుడు జరిగే విషయం ఏంటంటే, గుర్రం గురించి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక వ్యక్తి గుర్రాన్ని ధరించుకుని వస్తూ ఉంటాడు. భూమి మీద భయంకరమైన రక్తపాతం చిందించబోతున్నారు. ఎందుకు రక్తపాతం అంటే, సంఘము పైకి ఎత్తబడిన తర్వాత ప్రపంచం అంతా గందరగోళానికి గురి అయినప్పుడు, ప్రపంచం అంతా కూడా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ప్రపంచం అంతా కూడా వాళ్ళ ప్రశ్నలకి ఎవరు సమాధానం చెబుతారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎలా వెళ్ళిపోయారు అనే ప్రశ్నలకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చే లోక నాయకుడు రాబోతున్నాడు. ఆయన వచ్చి దేవుని నమ్మినటువంటి బిడ్డలు
మరి ఆ ఎవరైతే ఆయన కోసం చూస్తూ ఉంటారో అలాంటి వారిని చంపడానికి ముందుకు రాబోతున్నాడు. ఎర్రను గుర్రాన్ని వేచి భయంకరమైనటువంటి హింసలు భూమి మీదకి రాబోతున్నాయి అనమాట. ఇంకొక బ్లాక్ హార్స్ నల్లని గుర్రాన్ని తీసుకుని వచ్చినప్పుడు జరిగే విషయం ఏంటంటే భూమి మీద ఇలా ఒక్కొక్క గుర్రాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఈ నాలుగో గుర్రం దగ్గరికి వచ్చేటప్పటికి మరి అంటే నాలుగో ముద్ర వచ్చినప్పుడు మరి భూమి అయినటువంటి ఆ అంటే ఈ భూమిలో నుంచి వచ్చి అనేక మంది మరణం వచ్చి అనేక మంది చనిపోవడానికి రాబోతుంది. ఇలా ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క బోర వచ్చినప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే భయంకరమైన విషయాలు జరగబోతుంది. మరొకసారి నేను చూపించడానికి ట్రై చేస్తాను కానీ ఈ రకంగా ఏడవ ముద్ర అన్నప్పుడు ముద్ర అంటే ఏముండదు కానీ బూరలే ముద్ర, ఏడవ ముద్ర అనమాట. అలాగా ఏడవ బూర అంటే అర్థం ఏంటంటే ఏడు పాత్రలు. ఇవన్నీ ఎలాగుంటాయంటే ఒక పెద్ద పాత్రలో ఇంకొక మధ్య రకం పాత్ర పెట్టి ఆ పాత్రలో ఇంకొన్ని చిన్న చిన్న పాత్రలు పెట్టినట్టు ఆ పెడితే ఎలాగ ఉంటుందో అలాగే ఈ గ్రంథపు చుట్ట ఉండబోతుంది అనమాట. మీకు ఇది చూపించుకుంది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇది గ్రంథపు చుట్ట. ఈ గ్రంథానికి ఈ చుట్టకి ఒక పక్క ఆరు ముద్రలు ఉన్నాయి. ఈ తెల్లని గుర్రం ఒక ముద్ర, ఎర్రని గుర్రం ఒక ముద్ర, నల్లని గుర్రం ఒక ముద్ర. ఈ ముద్రలు అయిపోయిన తర్వాత జరిగే విషయం ఏంటంటే ఈ ఏడవ ముద్ర అనేటప్పటికి ఏడు బోరలు రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే సంఘాన్ని అంటే నమ్మి రక్షించబడి వారిని మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద దేవుని యొక్క ఉగ్రత కురిపించబడబోతూ ఉంది. ఒక పక్క నుంచి ప్రజలు ఈరోజు దేవుని నమ్మకుండా ఇష్టానుసారంగా ఉంటే ఏమి జరగట్లేదు కానీ కొన్ని దేశాల్లో మనం అనేక మంది మరణించుతున్నారు, అనేక మందిని చంపివేస్తున్నారని ఈరోజు భారతదేశంలో కూడా మన ఆంధ్రాలో కూడా వింటూ ఉన్నాం. ఆ రోజులో జరిగే విషయం ఏంటంటే తర్వాత మనం చూసుకుందాం కానీ నువ్వు షాప్కి పోయి కొనుక్కోవాలంటే నీకు కొనుక్కోవడానికి కొట్లో వస్తువులు ఎవరు అనమాట. ఒక ముద్ర నీకు వేయబోతూ ఉన్నారు, మూడు ఆరులనే ముద్ర. ఆ ముద్ర ఉంటేనే కొనుక్కోవటానికి కానీ అమ్మటానికి కానీ నీ పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఈ రోజు పంపించవచ్చు కానీ ఆ రోజు ఉండేటువంటి నాయకుడిని పూజించకపోయినట్లయితే మీ పిల్లలకి స్కూల్లో చదువు చెప్పరు. మీరు హాస్పిటల్స్కి వెళ్ళినట్లయితే మీకు మందులు ఇవ్వాలంటే మందులు ఎవరు, ఎందుకంటే ఆ ముద్ర ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ రకంగా భూమి మీద అలాగా ఉంటా ఉంటే దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు మరి ప్రజల మీద కురిపించబడబోతుంది. ఆరో అధ్యాయంలో విశ్వాసులైన వారు అడుగుతుంటాయా ఎప్పుడు తీర్పు తెచ్చిపోతున్నావు. ఈరోజు ప్రతి మానవుడు అడిగే ప్రశ్న ఏంటంటే విశ్వాసులు దేవుని నమ్మినటువంటి బిడ్డల్ని అనేక మంది చిత్రహింసలకు పెట్టినప్పుడు ఎందుకయ్యా కళ్ళుండి చూడలేకపోతున్నావు, చెవులుండి వినలేకపోతున్నావు అంటే యేసు ప్రభువు చెప్పేవాడు ఏంటంటే కొంచెం ఓపిక పట్టు. 10 దినాలు నమ్మకంగా ఉండే సంఘాలతో చెబుతూ ఆ స్మరణ సంఘం గురించి 10 దినాలు ఓపిక పట్టు, నా టైంలో వచ్చి ఒకరికి తీర్చుకోబోతున్నాను అన్న మాటని మన జ్ఞాపకం చేస్తూ ఉంటా అనమాట. ఉద్దేశం ఏంటంటే అలా భూమి మీద ఉగ్రత కురిపించబోతున్నాడు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, నమ్మి రక్షించబడిన వారు ఎవ్వరూ కూడా భూమి మీద ఉండరు అనమాట. నమ్మిన వారందరూ కూడా ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మధ్యాకాశానికి ఇంచి పరలోకరాజ్యానికి వెళ్ళిపోతూ ఉంటాను వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. నమ్మినటువంటి వారు మాత్రమే భూమి మీద ఉండబోతూ ఉన్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఏదైనా 2 దేశాలు యుద్ధం చేసుకుంటామని అనుకోండి, అనేక మందిని పంపించి మాట్లాడమని చెబుతూ ఉంటారు. చివరిగా పంపించే వ్యక్తి ఎవరంటే ఆ దేశ రాయబారి, రాయబారిని పంపిస్తారు. నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు వింటే సపోజ్ ఇండియా భారతదేశము పాకిస్తాను యుద్ధం చేసుకోబోతున్నాయి అనుకోండి, చివరికి ఇండియా ఏం చెప్పు, ఇండియానే పాకిస్తాన్ మీద మరి యుద్ధానికి పోయే సమయంలో రాయబారిని చివరికి పంపించిదయ్యయా నువ్వు వెళ్ళి చెప్పు, మీరు కానీ మా మాట వినకపోయినట్లయితే మా భూమి మాకు ఇయ్యకపోయినట్లయితే మేము ఇంకా చనిపోయిపోతున్నాం అని చెప్పినప్పుడు రాయబారి అక్కడ ఉండగా యుద్ధం చేయరనమాట. ఎప్పుడు చేస్తారంటే వాళ్ళు చెప్పి వినకపోతే రాయబారిని వెనక్కి పిలుస్తారు, ఆయన వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తారు. ఉద్దేశం ఏం తెలుసా, యేసు ప్రభు వారు నమ్మినటువంటి బిడ్డలు ఈ భూమి మీద ఉన్నటువంటి సమయంలో ఈ ఉగ్రత భూమి మీద కురవదనమాట. వాళ్ళు మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత మాత్రమే ఈ 7 ముద్రలు కానీ 7 బోరలు కానీ 7 పాత్రలు కానీ విప్పినప్పుడు భయంకరమైనటువంటి తీర్పు భూమి మీద జరగబోయే సమయంలో సంఘము భూమి మీద ఉండదు. ఈరోజు చాలా మంది ఏమన్నారంటే ఓ ఈ కరోనా కూడా ఏ ముద్రకి ఏదో ఒక ముద్రకు గుర్తు, భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి అనుకున్నారు. కానీ మనకున్న కరోనా కానీ పోయిన వారని చెప్పాను, అక్కడ దేశంలో అక్కడో చోట ఇక్కడో చోట ఇక్కడో చోట జరుగుతున్నాయి కానీ
అన్ని దేశాలలో ఒకే టైం పీరియడ్ లో జరగవు. ఈ యేసుప్రభు సంఘాన్ని పైకి తీసుకుని పోవడం కూడా అనేది ఒకే టైంలో, ఇండియా కాల ఇన్ టైంలో, భారతదేశ అమెరికా టైంలో, అన్ని చోట్ల ఒకే టైంలో జరుగుతుంది. ఈ ఉగ్రత కూడా ఒక్కసారి భూమి మీదకి కురిపించబడబోతుంది. అంటే ఇంకా ఈ భూమి మీద దేవుని ఉగ్రత కొరవబడాలంటే సంఘం ఎత్తపడకుండా, పౌలు అంటాడు మనం క్రీస్తుకు రాయబారులము కాదా అంటాడు. అంటే మనల్ని పైకి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, నమ్మి రక్షించబడిన బిడ్డల పైకి వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు దేవుడు భూమి మీద ఉగ్రత కురిపించబోతూ ఉన్నాడు అనమాట. ఎవరంగా చెప్పాలంటే వచ్చేవారు ఈ ఎవరు ఈ టైంలో ఉండబోతున్నారు, ఎలాంటి వారు ఉంటారన్న విషయాన్ని ప్రభు చెట్టు మీద ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలో దీవించడు కాక. చాలా వందనాలు బ్రదర్. ఈ రాత్రి వేళ మనం ప్రకటన గ్రంథంలో చాలా తలంపులు మనం విన్నాం. సంఘము ఎత్తబడడం, అలాగే సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకములో 7 సంవత్సరములు శ్రమలు సంభవించడం, 24 పెద్దలు ఎవరు అనేది కూడా మనం విన్నాం. అప్పుడు ప్రియ సోదరులారా, సోదరులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన రాకడ కొరకే మనం సంసిద్ధులంగా ఉండాలి. దేవుని పిల్లలం ఎత్తబడతాం, ప్రభుతో కూడా మనం ఉంటాం. ఈ భూలోకంలో 7 సంవత్సరాలు చాలా భయంకరమైనటువంటి శ్రమలు సంభవించబోతున్నాయి. ఆ బూరల విషయాలలో ఆ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. అలాగే ముద్రల విషయాలలో, తర్వాత పాత్రలు విషయాలలో 7 శ్రమలు ఎలా ఉంటాయి అనేది చాలా వివరంగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డాయి. ఈ రాత్రి ఆ సంగతులన్నీ కూడా మరి సోదరుడు శ్రీనివాస్ గారు మనకి జ్ఞాపకం చేశారు. మన స్థానిక సంఘ పక్షంగా శ్రీనివాస్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ మనం మంచి తలంపులు విన్నాం. మరి ప్రభు చిత్తమైతే ఈసారి కూడా ఈ ప్రకటన గ్రంథం మీద మరి కొన్ని తలంపులు మనం వింటాం. ఆ కూర్చును మనము ప్రార్థనతో ముగింపు చేద్దాం. మన సహోదరుడు రామారావు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన దేవ, మహోన్నతమైన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామంలో మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయన, దాసుడు శ్రీనివాసరావు గారిని మీ ఆత్మతో నింపి దాగి ఉన్న సత్యములను మాకు వివరిస్తున్నందుకు మీ ఘనమైన నామంలో స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మొదట సంఘము ఎత్తబడుతుంది, మహిమ దేహంతో వారు ఎత్తబడి దేవునితో కలుసుకుంటారు. ఈ అమూల్యమైన సందేశాన్ని మాకు వివరిస్తున్నారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ తరువాత మాత్రమే భూమిపై శ్రమలుంటాయని, మహాశ్రమలుంటాయని మాకు జ్ఞాపకం చేస్తున్నట్టు ఆయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుల ద్వారా 24 పెద్దలు ఎవరో మాకు వివరించారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ 24 పెద్దలు విశ్వాస సమూహం అని, కొరిపిల్ల రక్తంలో కడగబడిన విశ్వాస సమూహం అని వివరించారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ దాసునికి ప్రభువ మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకే మీ పాదాలకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. మా కొరకే ప్రభువ మీరు రాయించి పెట్టిన అమూల్యమైన సంగతుల కొరకై నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకనూ ప్రభువ ప్రకటన గ్రంథంలో ఆయన వివరించవలసిన సంగతులు, మేము తెలుసుకోవాల్సిన సంగతులు అనేకమైన ఉన్నాయి. దేవా, మీ దాసుని మీ ఆత్మతో నింపండి ప్రభువ. ఈ రీతిగా జీవము కలిగిన మీ మాటలు మాకు అనుగ్రహిస్తూ మీ నామాన్ని ఘనపరచుకోమని వేడుకుంటున్నాం. దేవా, శ్రీనివాసరావు గారిని దీవించండి ప్రభు, మీ కృపలో భద్రపరచండి. మరి ఇతర దేశంలో, అమెరికా దేశంలో ఉండి జీవవాక్యమును ప్రభు మీ బిడ్డలకు వినిపించుటకు ఎంతో ఆశ కలిగి, తృష్ణ కలిగి, ప్రేరేపణ కలిగి మీకు వివరిస్తుండగా మీ పాదాలకు నమస్కారం చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, మీ ప్రియుడు నైనా, మీ కుమారుడు, మీ దాసుడు, మరి జెహోవా దాసు గారిని ఇందుకొరకై మా కొరకు సిద్ధపరిచినందుకునైనా మీ పాదాలకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. దేవ, మా సంఘంను ప్రేమించి మా ప్రియులు మరి పెద్దలు నేను ప్రసాద్ గారు ప్రభు ఈ అనుకూలమైన పరిస్థితులు మరి ఈ రీతిగా మాకు కల్పించారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం విన్నటువంటి మీ ప్రియులందరినీ నాయన మీరు దీవించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని కూడా నాయన సిద్ధపరచండి. దేవా, మేము ఎత్తపడే గుంపులో ప్రభువ నాయన ఆ మహిమ దేహం ధరించి ప్రభు మిమ్మల్ని కలుసుకునే గుంపులో మేమందరం ఉండి దేవా మిమ్మల్ని కలుసుకునే అమూల్యమైన భాగ్యం మా సంఘంలో అందరికీ అనుగ్రహించమని, దేవా మీరు ఇచ్చిన మీ సందేశం కొరకై మీ పాదాలకు నమస్కారం చెల్లిస్తూ
సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామములోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.